హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను శ్రీశైలం పాదయాత్రకు అయితే వెళ్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి నేను వెంకటాపురంలో అయితే ఉన్నాను. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ శ్రీశైలం పాదయాత్ర గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. తర్వాత వెంకటాపురం నుంచి శ్రీశైలానికి ఎంత దూరం ఉంటుంది, ఫారెస్ట్ లోపల రూట్ మార్గం, వాటర్, ఫుడ్ మనకు ఎక్కడెక్కడ దొరుకుతాయి వీడియోస్ ద్వారా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు ఈ శ్రీశైలం పాదయాత్ర గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఈ శ్రీశైలం పాదయాత్ర సంవత్సరానికి 2 సార్లు అయితే వెళ్తారు. ఒకటి శివరాత్రికి, మరొకటి ఉగాదికి. ఈ శివరాత్రి టైంలో మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే వస్తారు. కొంతమంది సాములు ఇంటి దగ్గర నుంచి నడిచి అయితే వస్తారు, మరికొందరు వెంకటాపురం నుంచి అయితే నడిచి అయితే వెళ్తారు. అలాగే ఉగాదికి వచ్చేసి అంటే కర్ణాటక నుంచి అయితే వస్తారనమాట, అక్కడి నుంచి కొంతమంది నడిచి అయితే వస్తారు, మరికొందరు వచ్చేసి ఇక్కడ వెంకటాపురం నుంచి అయితే నడిచి అయితే వెళ్తారు. ఈ యాత్రకు శివరాత్రి కానీ ఉగాది కానీ 10 రోజుల ముందు ఈ యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ 2-3 రోజులలో జనాలు తక్కువ మంది అయితే వెళ్తారు. ఒక వారం టైం ఉండగా ఈ యాత్రకు బయలుదేరితే బాగుంటుంది, ఎందుకంటే అప్పటికి చాలామంది అయితే వస్తారు. కొంతమంది ఏంటంటే సో డేట్ చెప్పు అని అంటున్నారు. నేను డేట్ ఎందుకు చెప్పట్లేదంటే, ఈ శ్రీశైలం పాదయాత్ర ప్రతి ఇయర్లో శివరాత్రి వచ్చేసి మనకు ఒకసారి మార్చిలో వస్తుంది, ఒకసారి ఏప్రిల్లో వస్తుంది, అందుకని చెప్పి నేను డేట్ అయితే చెప్పట్లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరమైనా కానీ శివరాత్రి ఉగాదికి 10 రోజుల ముందు ఈ శ్రీశైలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు సిటీ వెంకటాపురం విలేజ్ నుంచి అయితే వెళ్ళాలి. వెంకటాపురం నుంచి శ్రీశైలానికి చేరుకోవడానికి మనకు పట్టే టైం వచ్చేసి ఈరోజు మార్నింగ్ 10 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు ఈవినింగ్ 3-4 కల్లా శ్రీశైలం చేరుకోవచ్చు. అంటే ఒక నైట్ ఫారెస్ట్ లోపల పండుకొని వెళ్తే సో ఆ టైం అయితే పడుతుంది. లేదనుకుంటే మార్నింగ్ 3 గంటలకు లేచి నడిస్తే ఈవినింగ్ నైట్ 10 కల్లా మీరు శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. అది మీరు నడిచే దాన్ని బట్టి అయితే ఉంటుంది. బాగా నడవగలిగితే సో మార్నింగ్ 3 నుంచి నైట్ 10 లోపల శ్రీశైలం చేరుకోవచ్చు. ఒక నైట్ ఫారెస్ట్ లోపల పండుకోకుండా వెళ్తే ఆ టైం అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఫారెస్ట్ లోపల పండుకొని వెళ్తే ఈరోజు మార్నింగ్ 10 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు 3-4 కల్లా శ్రీశైలం చేరుకోవచ్చు. ఇప్పుడు మీకు వెంకటాపురం నుంచి వీడియోస్ ద్వారా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వెంకటాపురం ప్లేస్. ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నడిచి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. సో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే నడిచి అయితే వెళ్ళాలి. ముందుగా వెంకటాపురం నుంచి 1-2 కిలోమీటర్ల వరకు మనం పొలాల గట్ల మీద నడిచి అయితే వెళ్ళాలి. సో 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు ఫారెస్ట్ అయితే ఎంటర్ అవుతుంది. సో ఇక్కడి నుంచి ఫారెస్ట్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి వెంకటాపురం నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇక్కడి నుంచి నడిచి అయితే వెళ్ళాలి. సో ప్రతి ఒక్క మనిషి 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి, అలాగే ఒక మంచి బ్యాగు, 1-2 జతల బట్టలు, 1 దుప్పటి అయితే తీసుకోండి. అంతేకాకుండా వీలైతే మీరు 1 సలి స్వెటర్ కూడా తెచ్చుకోండి. దాంతోపాటు మీకు లుంగి కానీ లోయర్ కానీ వేసుకోవడం అలవాటు ఉంటే తెచ్చుకోండి, ఎందుకంటే అడవిలో నడిచేటప్పుడు ఫ్రీగా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ చెట్టుకి చూడండి, కొన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో రూటు తప్పిపోకుండా అక్కడక్కడ మనకి చెట్లకి బోర్డులు అయితే కనిపిస్తూ ఉంటాయి. కాచుకోకుండా తిను ఏమి. వెంకటాపురం నుంచి 5 కిలోమీటర్స్ నడిచి వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తాము. ఇక్కడ కొంతమంది దాతలు ఏంటంటే మనకు అన్నదానం అయితే పెడతారు. సో ఇక్కడ ఫ్రీగా మనం అన్నం అయితే తినొచ్చు. ఇక్కడ అన్నదానం పెట్టేకడ మనకు పక్కనే మెడిసిన్స్ అయితే ఇస్తున్నారు. నడిచి వెళ్ళే వాళ్ళకు ఏమైనా కాళ్ళ నొప్పులు ఉంటే ఇక్కడ మనకి మెడిసిన్స్ అయితే తీసుకోవచ్చు, ఫ్రీగానే ఇస్తున్నారు. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఆడియోకి ఎటువంటి సంబంధం అయితే లేదు, నేను వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కనుక మీరు ఈ వీడియోకి ఆడియోకి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ నుంచి మనం
ముందుకైతే వెళ్ళాలి సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక దర్గా అయితే వస్తుంది సో కావాలంటే మనం దర్గాలోకి వెళ్లి కూడా ఇక్కడ మనం దర్శనం అయితే చేసుకోవచ్చు సో దర్గా నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే వస్తుంది నాగలోటి చెంచుగూడెం అని అంటారు ఈ విలేజ్ నేమ్ వచ్చేసి ఇక్కడ కొంతమంది చెంచులు అయితే ఉంటారు నాగలోటి చెంచుగూడెం దగ్గర కొంతమంది అన్నదానం అయితే పెడుతున్నారు నేను ఎప్పుడు ఇక్కడ అన్నదానం పెట్టంగా చూడలేదు ఫస్ట్ టైం అనుకుంటా కావాలంటే ఇక్కడ మనం అన్నదానం కూడా చేయొచ్చు నాగలోటి చెంచుగూడెం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే వస్తుంది ఇక్కడ మన బ్యాగులు అయితే చెక్ చేస్తారు మన దగ్గర బీడీలు కైనీలు గుట్కాలు అగ్గిపెట్టలు అలాగే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి వాళ్ళు తీసేసుకుంటారు ఎందుకంటే కొంతమంది బీడీలు సిగరెట్లు తాగేసి అడవికి నిప్పు పెడతారనే ఉద్దేశంతో మనల్ని చెక్ చేసి మన దగ్గర ఉంటే తీసేసుకుంటారు ఎవరైనా బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటే దాపెట్టుకోండి లేదంటే తీసుకొని రావద్దండి ఇక్కడ చూడండి ఈ కాలువ కనిపిస్తుంది కదా ఈ కాలువ వచ్చింది అంటే నాగలోటి మెట్ల దగ్గరికి వచ్చామని అర్థం ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక టెంపుల్ అయితే వస్తుంది ఇదే ఆ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి వీరభద్రుడి స్వామి టెంపుల్ అప్పట్లో రాజులు శ్రీశైలానికి వెళ్ళడానికి ఈ మార్గం ద్వారా వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈ టెంపుల్స్ అన్నిటిని కట్టించారని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఈ గుళ్ళని ఎవరు కట్టించారో మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి టెంపుల్ కానించి ఇంకొంచెం ముందుకు వస్తే నాగలోటి మెట్లు ఎక్కే ప్లేస్కి అయితే వస్తాము వెంకటాపురం నుంచి ఇక్కడకు 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక పెద్ద కొలను ఉంది కదా ఈ కొలంలో మనం స్నానం చేయొచ్చు అలాగే పక్కన ఒక చిన్న కొలను ఉంది ఈ చిన్న కొలంలోని నీళ్లు తాగడానికి అయితే తీసుకోవచ్చు వెంకటాపురం నుంచి ఇక్కడ వరకు రూట్ మార్గం వచ్చేసి మొత్తం మట్టి రోడే ఇక్కడ కొండలు అయితే రావు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక కొండ ఎక్కాల్సి ఉంటుంది సో ఇక్కడైతే మెట్లు అయితే ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ మనకు ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తారు అలాగే అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ మనం అన్నదానం చేయొచ్చు సో చేసిన తర్వాత ఈ కొండ ఎక్కే ముందు ఒక 15 నిమిషాలు రెస్ట్ అయితే తీసుకోండి తిన్న వెంటనే ఎక్కొద్దండి ఆయాసం అయితే వస్తుంది మొదటిగా ఇక్కడ మెట్లకి టెంకాయ కొట్టి ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని వెళ్ళాలి సో ఇవి స్టెప్స్ అన్నమాట ఈ కొండ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట సో తర్వాత ఈ నాగలోటి మెట్ల నుంచి పెద్ద చెరువు వరకు మనకు ఫస్ట్ ఈ 1 కిలోమీటర్ కొండ ఎక్కిన తర్వాత మొత్తం మట్టి రోడే ఇక్కడ కొండలు అయితే రావు కొండ ఎక్కేటప్పుడు మనకు పక్కన ఒక మండపం అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది మండపమా టెంపలా లోపలికి వెళ్ళి చూశాను సో లోపల ఏమీ లేదు ఇంకొంచెం పైకి వస్తే ఒక గోపురం అయితే వస్తుంది అంటే ఒక ద్వారం అయితే వస్తుంది ఇలాంటివి రెండు అయితే ఉన్నాయి దీని తర్వాత ఇంకోటి వస్తుంది అది వచ్చేసి పడిపోయిందనమాట ఇది ఒక్కటే ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది కూడా పైన గోపురం కొంచెం అయితే శిథిలావస్థలో ఉంది అంతేకాకుండా లోపల చూడండి లోపల వచ్చేసి పైన ఒక పెద్ద బండరా ఏంటంటే పగిలిపోయిందనమాట ఇది కూడా ఏదో ఒక రోజు పడిపోతుందేమో
ఎవరు దబ్బరు పింకి నీవి ఫ్రెండ్స్ ఈ మార్గంలో అక్కడక్కడ కొంతమంది పండ్లు టీ బిస్కెట్ అండ్ కూల్ డ్రింక్స్ అమ్ముతూ ఉంటారు కావాలంటే వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఎంత నావప్పా 10 రూపాయల అబే పండ్లంటా నాగలోటి మెట్ల కానించి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ట్యాంకర్ ఉంది కదా ఈ ట్యాంకరే కాకుండా ఇక్కడ ఒక బోరింగ్ కూడా ఉంది సో ఇక్కడ మనం వాటర్ అయితే తీసుకోవచ్చు అంతే కాకుండా ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒక రూమ్ కూడా ఉంది సో ఈ ట్యాంకర్ ఇక్కడే ఉండాలనేది ఏమీ లేదు పెద్ద చెరువు నుంచి ఈ నాగలోటి ఈ మార్గం మధ్యలో ఎక్కడైనా ఏదో ఒక ప్లేస్ లో ఒక రెండు ట్యాంకర్స్ అయితే పెడతారు ఇక్కడ మీరు బోర్ చూడొచ్చు మీకు అక్కడ ఒక బోర్ చూపించాను కదా ఆ బోర్ కా నుంచి 1.5 కిలోమీటర్ వస్తే ఈ వంక అయితే వస్తుంది ఈ వంకలో వాటర్ అయితే ఉంటుంది ఈ వంకలో వచ్చేసి మనం స్నానం చేయొచ్చు అంతే కాకుండా కొంతమంది సాములు అయితే అడుగుతున్నారు సో మార్గం మధ్యలో ఎక్కడైనా స్నానం చేయొచ్చని సో నాగలొట్టిలో కొలను ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ వస్తే ఈ వంకలో కూడా స్నానం చేయొచ్చు వాటర్ వచ్చేసి కొంచెం కూల్గా అయితే ఉంటుంది వీలైతే ఇందులో మీరు స్నానం అయితే చేయొచ్చు ఫస్ట్ మీకు ఒక బోర్ చూపించాను కదా ఆ బోర్ కా నుంచి ఈ సెకండ్ బోర్ కి 2.5 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనం తాగడానికి నీళ్ళు అయితే తీసుకోవచ్చు రెండో బోరుకా నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ నడిచి వస్తే ఈ ప్లేస్కి అయితే వస్తాము ఇక్కడ చూడడానికి పెద్ద పెద్ద బొంగులతోటి గూడులో అల్లుకొని అయితే ఉంది లొకేషన్ అయితే సూపర్గా ఉంది అంతేకాకుండా
ఇక్కడ అన్నదానం అయితే పెడతారు ఇక్కడ వచ్చేసి అన్నదానం ఇంత ముందు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు కొత్తగా అయితే ఇక్కడ అయితే పెడుతున్నారు అంటే 2 ఇయర్స్ నుంచి ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు ఇక్కడ మనం ఫుడ్ అయితే తినొచ్చు అంతే కాకుండా ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు కావాలంటే మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు అంతే కాకుండా ఇక్కడ పక్కన చెరువు అయితే ఉంది ఇక మీరు చూడొచ్చు జంతువుల నీళ్ళు తాగడానికి ఫారెస్ట్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసిన చెరువు అంతే కాకుండా మనం స్నానం కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నాం పక్కన చెప్పు దేవుడి మీద భారం వేసిన దేవుడు అక్కడ అన్నదానము అలాగే చెరువు చూపించాను కదా అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వస్తే పెద్ద చెరువు అయితే చేరుకుంటాము ఇక్కడ పెద్ద చెరువులోకి ఎంటర్ అవుతుంటేనే ఇక్కడ కొంతమంది అన్నదానం అయితే పెడుతున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళినా కూడా అక్కడ కూడా అన్నదానం అయితే పెడతారు ఈ పెద్ద చెరువులో ఒక 4-5 గ్రూపులు ఏంటంటే అన్నదానం అయితే పెడతారు సో ఇంకొంచెం ముందుకైతే చూపిస్తాను మీకు నాగలుటి మెట్లకా నుంచి పెద్ద చెరువుకి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది వెంకటాపురం నుంచి పెద్ద చెరువుకి మొత్తం వచ్చేసి 22 కిలోమీటర్లు వెంకటాపురంలో మార్నింగ్ 10 గంటలకు బయలుదేరితే ఈ పెద్ద చెరువు రావడానికి ఈవినింగ్ అయితే అవుతుంది నైట్ ఇక్కడే పండుకొని మార్నింగ్ అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనకు అన్నదానం అయితే పెడతారు అంతేకాకుండా ఇక్కడ కొంతమంది చెంచుల ఇళ్ళు అయితే ఉన్నాయి సో ఇది పెద్ద చెరువు ప్లేస్ ఇక్కడ రెంటికి పట్టాలు అయితే ఇస్తారు తీసుకొని కింద పర్చుకొని పండుకోవడమే అలాగే ఇక్కడ చూడొచ్చు టెంట్లు ఉన్నాయి కదా సో ఇక్కడ అన్నదానం అయితే చేయొచ్చు ఇక్కడ నుంచి మళ్ళా మార్నింగ్ అయితే బయలుదేరొచ్చు కొంతమంది సాములు అడుగుతున్నారు పెద్ద చెరువు దగ్గర స్నానం చేయడానికి ఏమైనా ఉన్నాయని ఇక్కడ ఒక చెరువు అయితే ఉంది ఈ చెరువులో మనం స్నానం చేయొచ్చు ఇక్కడ కాకుండా పెద్ద చెరువు ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడక్కడ కొన్ని బోర్లు అయితే ఉన్నాయి వాటి కింద కూడా స్నానం అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ పెద్ద చెరువు నుంచి బయలుదేరేటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి పెద్ద చెరువు నుంచి ఒక 18 కిలోమీటర్ల వరకు మనకు ఎక్కడ వాటర్ అయితే దొరకదు అలాగే ఫుడ్ కూడా ఎక్కడ పెట్టరు ఎవరికైనా కాళ్ళొప్పులు వస్తే ఇక నడవలేకపోతే ఇక్కడే మనకు ఆటోలు అయితే ఉంటాయి సో ఒక్కొక్కరికి 200 నుంచి 300 రూపాయలు అయితే తీసుకుంటారు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి అయితే తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అంటే తుమ్మల బయలు ఆ ప్లేస్ దగ్గరకు తీసుకెళ్ళి వదిలేస్తారు ఇదో ఇక్కడ ఆటోలు ఉన్నాయి కదా ఒకవేళ లేకపోతే వెయిట్ చేయండి ఇక్కడ ఆటోలు అయితే ఖచ్చితంగా మీకైతే దొరుకుతాయి పెద్ద చెరువు నుంచి ఒక 2 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్ అయితే ఉంటుంది 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మెట్లు అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరం వరకు స్టెప్స్ అయితే వస్తాయి ఎక్కాల స్టెప్స్ దిగాల అక్కడక్కడ మధ్య మధ్యలలో బండరాలపైన నడిచి అయితే వెళ్ళాలి అంతేకాకుండా ఈ 18 కిలోమీటర్ దూరంలో మనకు ఫుడ్ వాటర్ ఎక్కడ ఫ్రీగా అయితే దొరకదు కొన్ని ప్లేస్లలో కొంతమంది చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని ఉంటారు సో వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు పెట్టి తినాలి అలాగే వాటర్ కూడా ఎక్కడ దొరకదు కొంతమంది వాటర్ అమ్ముతూ ఉంటారు అక్కడక్కడ కొనుక్కోవాలి అందుకని వీలైనంత వరకు మీరు పెద్ద చెరువులోనే ఎక్కువగా వాటర్ అయితే తీసుకోండి పెద్ద చెరువు నుంచి 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తాము ఈ ప్లేస్ వచ్చేసి కోరికల కొండ అని పిలుస్తారు
కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై పిల్లలు పుట్టాలని వాళ్ళు త్వరగా పిల్లలు పుట్టాలని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా చెట్లకు ఉయ్యాలైతే కడతారు. అంతేకాకుండా కొంతమంది ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇలా రాళ్ళపైన రాళ్ళు పేర్చి మొక్క అయితే తీర్చుకుంటారు. దీన్ని కోరికల కొండ అని పిలుస్తారు ఈ ప్లేస్ని. కోరికల కొండ నుంచి 1.5 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ కత్తుల కొండ అని వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్లేస్కి కత్తుల కొండ అని పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ రాళ్ళు ఏటవాళ్ళుగా కచ్చలు కచ్చలు షార్ప్గా అయితే ఉన్నాయి. ఒకగానొక టైంలో సాములు ఇక్కడ నడవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ రాళ్ళపైన చాలా షార్ప్గా ఉండేవి, కాళ్ళు కూడా కోసుకునేవి. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంతవరకు మేలు అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలామంది నడవడం వల్ల ఆ షార్ప్ అనేది చాలా స్మూత్గా అయితే అయ్యాయి. కత్తుల కొండ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వస్తే మనం సీతమ్మ బావి దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఆ సీతాదేవి అరణ్యవాసం చేసినప్పుడు అందులో ఈ అడవి ఒకటి కదా, ఈ నల్లమల ఫారెస్ట్, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉండేదని, ఈ బావిలో నీళ్ళు తాగేదని, అందుకని ఈ బావిని సీతమ్మ బావి అని పిలుస్తున్నారు. సో ఇక్కడ చూడండి బావిలో వాటర్ అయితే ఉంది. ఇంత ముందుకు నేను 2-3 ఇయర్స్ కిందట వచ్చినప్పుడు స్టార్టింగ్లో వాటర్ ఉండేది కాదు, ఈసారి అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ సీతాదేవికి సంబంధించిన ఒక విగ్రహం కూడా ఇక్కడ పెట్టారు, ఇక్కడ మీరు చూడొచ్చు అది కూడా. సో పక్కనే మనకి కనిపిస్తూ ఉంటుంది. సీతమ్మ బావికా నుంచి 2 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఈ ప్లేస్కి అయితే వస్తాము. ఈ ప్లేస్ని భీముని కొలను అని పిలుస్తారు. ఈ ప్లేస్కి ఆ పేరు ఎలా వచ్చిందంటే భీముడు ద్రౌపది ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ద్రౌపదికి దాహం అయితే వేస్తుంది. సో అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే ఈ ప్లేస్లో వెతుకుతాడు ఎక్కడైనా వాటర్ దొరుకుతుందని. సో ఎక్కడ వెతికినా కూడా వాటర్ అయితే దొరకదు. అప్పుడు భీమునికి కోపం వచ్చి తన గదతోటి ఈ కొండను అయితే కొడతాడు. అప్పుడు ఈ లోయ అయితే ఏర్పడుతుంది, అందుకని ఈ లోయని భీముని కొలనని పిలుస్తారు. ఈ భీముని కొల పైనుంచి కిందికి దిగి పైకి అయితే ఎక్కాలి. పైనుంచి కిందికి దిగి పైకి ఎక్కడానికి 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్నదానం కూడా పెడతారు, కానీ అందరికీ దొరకకపోవచ్చు, లిమిట్గా కొంతమందికి అయితే దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మనకు అక్కడ నుంచి వాటర్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఇది భీముని కొలను. ఇక్కడ చూసినట్టయితే కొంతమంది ఏంటంటే ఇక్కడ చూడండి రాంగ్ రూట్లో పైకి అయితే ఎక్కుతున్నారు. సో మీరైతే ఆ తప్పు అయితే చేద్దండి. మనకి పైనుంచి స్ట్రైట్ కిందికి మెట్లు అయితే ఉన్నాయి, స్ట్రైట్ కిందికి వెళ్ళి సో అక్కడ నుంచి పైకి అయితే వెళ్ళండి. కొంతమంది రాంగ్ రూట్లో దిగుతూ ఉన్నారు, సో కింద పడే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకని వీలైనంత వరకు 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, సో నిదానంగా వెళ్ళండి. ఇక్కడ మనం చూసినట్టయితే భీమునికి సంబంధించిన ఒక విగ్రహం ఇక్కడైతే కనిపిస్తుంటుంది. అట్లా మున పోసుకో, చేత్త పోసుకో, చేత్త పోసుకో ఇప్పు మీద. ఇంగరా 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 సాలరాగా రాబీ పోదాము, ఇంగరా సాలరా. ఇక్కడ భీమన్ కొలం దిగిన తర్వాత మూలకి కింద ఒక టెంపుల్ అయితే శిథిలావస్థలో కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూశాను, ఇది ఒక శివుని టెంపుల్ అన్నమాట. సో మొత్తం కొంచెం పడిపోయింది. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎదురుగా చూడండి ఒక గుంత అయితే తొగారు.
సో కొంతమంది ఏదైనా నిధులు దొరుకుతాయని చెప్పేసి ఈ విధంగా చేసి ఉండొచ్చు. సో ఇది భీమిని కొలను కింద దిగిన తర్వాత మూలకు అయితే ఉంది, పైకి ఎక్కే కడ కింద మూలకు అయితే ఉంది. భీమన కొలను గట్టు దిగి కొద్దిగా పైకి ఎక్కితే ఇక్కడ మనకు ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంది. ఇక్కడ మనకు వాటర్ అయితే దొరుకుతుంది. ఈ విధంగా పై వరకు అక్కడక్కడ కొన్ని వాటర్ ట్యాంక్స్ అయితే పెట్టారు. అంతేకాకుండా ఈ పైకి ఎక్కే మార్గ మధ్యలలో అక్కడక్కడ కొంతమంది పండ్లు అలాగే జ్యూస్ అమ్ముతూ ఉంటారు, కావాలంటే తీసుకోవచ్చు. భీమన కొలను గట్టు ఎక్కిన తర్వాత ఇక్కడ మనకు కైలాస ద్వారం అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు వాటర్ ఫుడ్ ఇక్కడైతే పెడతారన్నమాట. సో ఇక్కడ ఫ్రీగా మనకు ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఫుడ్ తినేసి ఇక్కడ కొంతసేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది పండ్లు కూడా అమ్ముతూ ఉంటారు. సో ద్వారం నుంచి మెయిన్ రోడ్డుకి 2 కిలోమీటర్ నడిచి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మార్గం మధ్యలలో కొంతమంది ఇక్కడ లారీలో ఫుడ్ తెచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. సో చాలా దగ్గర అన్నమాట. సో అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ ఫుడ్ అయితే ఫ్రీగా పెడుతున్నారు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మజ్జిగ కూడా పోస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు. వీళ్ళు అన్నదానం పెట్టడమే కాకుండా సో పార్సిల్ కట్టి మరీ ఇస్తున్నారు తినడానికి. కైలాస ద్వారం నుంచి 2 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్కి అయితే వస్తాము. ఈ ప్లేస్ని అటకేశ్వరం అని పిలుస్తారు. ఇక్కడ కొన్ని డ్రమ్ములతోటి వాటర్ అయితే పెడతారు, స్నానం చేసి ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేదనుకుంటే పక్కనే మెయిన్ రోడ్కి వెళ్తే మనకు పాలధార పంచదార అనే ఒక ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా వెళ్ళి మనం స్నానం అయితే చేయొచ్చు. స్నానం చేసి అక్కడ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ముందుకైతే వెళ్ళొచ్చు. ఇది పాలధార పంచదార ప్లేస్. ఇక్కడికి వచ్చి మనం స్నానం అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు స్నానం చేసింటే ఇక్కడ పారుతుంది కదా వాటరు, అది లైట్గా నెత్తిన చల్లకుండా సరిపోతుంది. అటకేశ్వరం కా నుంచి 1-2 కిలోమీటర్లు మెయిన్ రోడ్డు మీద నడిచి వెళ్తే సాక్షి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళాలి. సాక్షి గణపతి నుంచి 1-2 కిలోమీటర్స్ నడిచి వస్తే మనం శ్రీశైలం అనేది చేరుకుంటాము. ఓవరాల్గా వెంకటాపురం నుంచి శ్రీశైలానికి 45 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుంది. సో ఇది శ్రీశైలం పాదయాత్ర ఒక వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.